अपने प्रेज द लॉर्ड हालेलुया प्रभुनंदु अत्यंत प्रियलैन बेतेस्ता प्रार्थना मंदिर विश्वासुलकु अलगे मन ई चैनल द्वारा దేవుని యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విశ్రాంతి దినాన మరొకసారి మీ అందరితో కలిసి దేవుని ఆరాధించే భాగ్యం, దేవుని స్తుతించేటువంటి ధన్యత మనకు అనుగ్రహించినటువంటి ప్రభు ఎంతో సర్వశక్తిమంతుడు, నమ్మదగినవాడు. ఇలాంటి ప్రతికూలమైనటువంటి రోజుల్లో కూడా మనలందరినీ పోషిస్తూ నడిపిస్తూ మన ప్రతి అవసరము తన మహిదైశ్వర్యంలో తీరుస్తున్నటువంటి దేవాది దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. కనుక దయచేసి మీరు మీ కుటుంబం మీ పిల్లలు అందరూ కలిసి జరిగేటువంటి ఈ లైవ్ ఆరాధనలో పాల్గొనవలసిందిగా మరొకసారి మీకు ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. మోకరించగలిగిన వాళ్ళు చక్కగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన ప్రారంభించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన విశ్రాంతి దినం నుండి నేటి విశ్రాంతి దినం వరకు ప్రభా, గడిచిన ఆదివారపు నాయన లైవ్ ఆరాధన నుండి నేటి లైవ్ ఆరాధన వరకు మమ్మల్ని అందరినీ మీ బలిష్టమైన రెక్కల నీడలో కాచినందుకు, దాచినందుకు, సంరక్షించి క్షేమమిచ్చినందుకు మరొకసారి ప్రభా నిండు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, ప్రభా మిమ్మల్ని గణపరచడానికి, ప్రభా సర్వోన్నతమైన మీ నామమును మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు. ఆత్మస్వరూపి అయిన దేవ, మేము ఆరాధిస్తుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. మేము ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా మీద ప్రోక్షించండి నాయన. ఈ యొక్క నాయన ఆరాధన అంత ఆద్యాంతము నీ సన్నిధి మాతో ఉంచండి. ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన అనుభవాలను పొందుకొని ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలకు మేము పాత్రులవడానికి సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. జరిగే కార్యక్రమం ప్రభువా ఆదియు మీరే, అల్పయు మీరే, ఒమేగయు మీరే ప్రభువా. మీకు వందనాలు. మీరే సహాయం చేయండి, మీరే కృప చూపండి. ఎటువంటి అడ్డులు అవాంతరాలు లేకుండా ఈ ఆరాధన ప్రభువా కొనసాగునట్లుగా సహాయం చేయండి. మీ చిత్తమైతే త్వరలోనే మేమందరము ప్రభువా యాకముగా నీ సన్నిధిని కూడి, యాకముగా నీ సన్నిధిని చేరి నిన్ను ఆరాధించేటువంటి భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఇప్పుడు మేము పాటలు ప్రారంభించుకొని చుండగా పరిశుద్ధాత్మ దేవ, మా నోటికి నోరుగాను నోటికి బోరగాను ఉండి ప్రభువా మా మధ్య సంచరించమని ప్రార్థన చేస్తున్నాను. పాడే ప్రతి పాట ద్వారా మీరు మహిమపరచబడండి, పాడే ప్రతి పాట ద్వారా మీరు ఆరాధించబడండి నాయన. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ సమయంలో మనమందరం కలిసి ఒక రెండు పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏ ఒక్కరూ అజాగ్రత్తగా కానీ అనాలోచితంగా కానీ దయచేసి ఉండద్దు. మనం ఆరాధించేటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, ఉన్నతమైన స్థానాలలో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దేవదూతల చేత కొనియాడబడుతున్నటువంటి దేవుడు. కనుక దేవుని అందరూ కలిసి ఆరాధిద్దాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా అనేటువంటి పాట మనం పాడుకుందాం. దయచేసి మనుషులు మనల్ని గమనించినా గమనించకపోయినా మనం ఆరాధించేటువంటి దేవుడు మనలందరినీ గమనిస్తూ ఉన్నాడు. మనం ఎలా కూర్చున్నామో, ఎలా పాడుతున్నామో, ఎలా ఆరాధిస్తున్నామో ఆయన సమస్తం ఎరిగినవాడు గనుక ఆయన చూస్తున్నాడనేటువంటి దైవికమైన భయం చేత దేవుణ్ణి ఆరాధించడానికి ఆయత్తుపడదాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, మీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, మీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా.
ఏసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా పాడదాం ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా మీ పరలోక అభిషేకం కావాలయ్యా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ప్రార్థించి నిను చేర భాగ్యమీయుమా ప్రార్థించి నిను చేర భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపనీయుమా నిరంతరం ప్రార్థింప కృపనీయుమా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా మీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా మీ పరలోక అభిషేకం కావాలయ్యా సింహాల బోనులోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా సింహాల బోనులోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా మీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా మీ పరలోక అభిషేకం కావాలయ్యా పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోట్లెల్ల దిగిరా దేవా పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోట్లెల్ల దిగిరా దేవా చిన్న వయసులోనే అభిషేకించిన యిర్మీయవల్ ఈ చిన్నవాడిని అభిషేకించుమా ఈ చిన్నవాడిని అభిషేకించుమా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా మీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా మీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా మీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా మీ పరలోక అభిషేకం కావాలయ్యా హల్లెలూయా అందరం కలిసి యాక స్వరంతో యాక మనస్సుతో బిగ్గరగా దేవునికి ఒక స్తుతి చెల్లిందాం హల్లెలూయా హల్లెలూయా మనం ఆరాధించేటువంటి దేవుడు ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు తన ప్రజలు పాడుతూ ఉండగా తన ప్రజలు ఆరాధిస్తూ ఉండగా
తన ప్రజలు మహిమపరుస్తూ ఉండగా వారి మధ్య సంచరించేటువంటి ఆత్మస్వరూపైన దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు ఈ సమయంలో మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం హల్లెలూయా విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను నా యేసయ్య నిన్ను వేడుకొనగా నా యేసయ్య నిన్ను వేడుకొనగా నీ కార్యములన్నీయు సఫలము చేసితివి నా కార్యములన్నీయు సఫలము చేసితివి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు నిత్యానందం కలిగించే నీ శుభవచనముతో నెమ్మదినిచ్చితివి నిత్యానందము కలిగించే నీ శుభవచనముతో నెమ్మదినిచ్చితివి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను ఆశ్చర్యకరమగుని బాహువు చాపి విడుదల కలిగించినావు అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు ఆశ్చర్యకరమగుని బాహువు చాపి విడుదల కలిగించినావు అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు నీ శ్వాసమును తండ్రిగా నిలచి వాగ్దాన భూమికి చేర్చిన దేవ నీ శ్వాస్యమును తండ్రిగా నిలచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవ విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను ఆరోగ్యకరమగుని రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు ఆరోగ్యకరమగుని రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం
నిర్మించుచున్నావు విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసిదివి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను హల్లెలూయా అందరూ సర్వశక్తుడైన దేవుని చేతులారమై పడదాం హల్లెలూయా 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 ఈ సమయంలో అందరూ లేచి నిలబడి కన్నులు మూసుకొని కొన్ని నిమిషాలు మన ప్రాణాత్మ శరీరాలకు ఆధారమైన దేవుడు అన్నదినము పరలోక మన్నా చేత మనల్ని పోషిస్తున్నటువంటి దేవుణ్ణి చేతులు జోడించి కన్నులు మూసుకొని కొన్ని నిమిషాలు ఆయన ఆరాధన చేద్దాం ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి దయచేసి ఎవరు వేరువేరు తలంపులతో ఉండదు వేరువేరు ఆలోచనలతో ఎవరో ఉండదు మహిమగల దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన భాగ్యము దేవదూతలకు అందని ఆరాధన దేవుడు మనకిచ్చినందుకే ఆయన చేతులెత్తి ఆయన ఆరాధన చేద్దాం పరిశుద్ధుడా 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 సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 దయచేసి అందరూ దేవుని స్తుతిద్దాం హల్లెలూయా 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 యేసయ్యా నీకు స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 జీవాధిపతి మీకు వందనాలయ్యా 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 మహిమ స్వరూపుడా మీకు స్తోత్రం 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 నిన్న నేడు నిరంతరము మారని ప్రకాశమా మీకు వందనాలు మీకు వందనాలు మీకు వందనాలు మీకు వందనాలు సర్వోన్నతుడా మీకు స్తోత్రం 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 దయచేసి ఎవరో అనాలోచితంగా ఉండదు ఎవరో అవిధేయులుగా ఉండద్దు దయచేసి అందరూ ఏకస్వరంతో స్తుతిద్దాం ఏకవ స్వరంతో స్తుతిద్దాం గొప్ప దేవుడా గొప్ప దేవుడా గొప్ప దేవుడా గొప్ప దేవుడా దయచేసి అందరూ చేతులెత్తి దేవుని మహిమపరుద్దాం హల్లెలూయా 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 కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు అందరూ కలిసి చెప్దామా కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కౌగిటిలో హత్తుకొని నా చింతలు బాపును హత్తుకొని నా చింతలు బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు నా కొరకై మరణించే నా పాపము భరించే నా కొరకై
ಕಂಡು ನನ್ನು ಚೇಚುನ ಪ್ರಿಯುಡು ಕನ್ನ ತಲ್ಲಿ ಚೇಚುನಾಟ್ಲು ನನ್ನು ಚೇಚುನ ಪ್ರಿಯುಡು ಚೇಯಿ ಪಾಟಿ ನಡುಪುನು ಶಿಖರಂಪೈ ನಿಲುಪುನು ಚೇಯಿ ಪಾಟಿ ನಡುಪುನು ಶಿಖರಂಪೈ ನಿಲುಪುನು ಕನ್ನ ತಲ್ಲಿ ಚೇಚುನಾಟ್ಲು ನನ್ನು ಚೇಚುನ ಪ್ರಿಯುಡು ಕನ್ನ ತಲ್ಲಿ ಚೇಚುನಾಟ್ಲು ನನ್ನು ಚೇಚುನ ಪ್ರಿಯುಡು ಚೇಯಿ ವಿಡುವಡು ಎನ್ನಡು ವಿಡನಾಡಡು ಎಪ್ಪುಡು ಚೇಯಿ ವಿಡುವಡು ಎನ್ನಡು ವಿಡನಾಡಡು ಎಪ್ಪುಡು ಕನ್ನ ತಲ್ಲಿ ಚೇಚುನಾಟ್ಲು ನನ್ನು ಚೇಚುನ ಪ್ರಿಯುಡು 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 ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ తండ్రి కుమార త్రియేక దేవ, మీ ఘనమహీన నామానికయ్యా చేతులెత్తి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చేవు ప్రభా. గడిచిన కొన్ని నెలలుగా ప్రభా లక్షలాది మంది ప్రజలు చనిపోగా, లక్షలాది మంది ప్రజలు నాయన హాస్పిటల్లో నాయన చావుకి బ్రతుకి మధ్యలో కొట్టిమిట్లాడుతుండగా బలహీనులైన మమ్మలను సజీవులుగా ఉంచినందుకు అయ్యా ఏ యోగ్యత ఏ ఘనత లేని మాకు ప్రభా భూమి మీద ఉండే కృపణిచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను ఆరాధిస్తుండగానే తండ్రి, నిన్ను గణపరుస్తుండగానే తండ్రి, మిమ్మల్ని మహిమపరుస్తుండగానే నూతన అభిషేకాన్ని దయచేయండి ప్రభు, నూతన శక్తి దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరు నాయన వెలిగించబడిన వారే, లోకములో జ్యోతులు వలె మండుటకు మమ్మలందరినీ సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామమున ఈ ఆరాధన సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ సమయంలో సర్వోన్నత సర్వాధికారి మాట ద్వారా అద్భుతాలు చేయగలిగిన దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు శ్రద్ధగా విందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంతవరకు మనం చక్కగా పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహింపరుచుకున్నాం. అలాగే వాక్యాన్ని వినే ఒక మంచి సమయంలోనికి మనం వచ్చాం. కాబట్టి మీరందరూ చక్కగా మీ మీ స్థలాల్లో మీ బైబిల్ దగ్గర పెట్టుకుని మీకు ఈ వాక్యము చక్కగా వినబడేలాగా మీరందరూ ఆ సెల్ ఫోన్ కానీ టీవీకి కానీ కనెక్ట్ చేసుకుంటే
చక్కగా కూర్చుని దేవుని వాక్యాన్ని వినండి. సేవకుడు చోట్లేదు కదా అని మీరు అనుకోవద్దు. చాలామంది మంచాల మీద పరుండి లేకపోతే పనులు చేసుకుంటా అలా వాక్యాన్ని వినకండి. ఎందుచేతనగా ప్రభు ఖచ్చితంగా మన మధ్యలో ఉన్నారు కాబట్టి ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఆయనకు భయపడుతూ చక్కగా మరి అందరూ కూర్చుని కుటుంబం అంతా దేవుని వాక్యం వినే ప్రయత్నం చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు గారు ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న ఒక మాట నేను చదువుతున్నాను, గమనించండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి. గమనించండి ఈ మాట. ఒక నిజమైన సేవకుడికి సంతోషమైన, ఒక నిజమైన సేవకుడికి ప్రభునందు మెప్పైన, ఒక నిజమైన సేవకుడికి ప్రభునందు కిరీటమైన ఎవరు అంటే ఆయన ప్రభు కొరకు సంపాదించిన సంఘమే. ఆ సంఘము ఎలా ఉంటే ఆ సేవకుడు సంతోషిస్తాడు, ఆ సంఘం ఎలా ఉంటే ప్రభునందు ఆ సేవకునికి మెప్పు లేక కిరీటము లేక ఆనందము కలుగుద్ది అని మనం ఆలోచన చేస్తే, పౌలు భక్తుడు ఇలా చెప్తున్నాడు, ప్రభునందు మీరు స్థిరులయుండుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది వాళ్ళు పట్టిన పంతంలో స్థిరంగా ఉంటారు, అలాగే వాళ్ళు చేయాలనుకున్నటువంటి పనిలో కొంతమంది స్థిరంగా ఉంటారు, అలాగే కొంతమంది మాట పట్టుదల వస్తే ఆ పట్టుదలలో స్థిరంగా ఉంటారు. ఇవన్నీ లోక సంబంధమైనటువంటివి. అవన్నీ పక్కన పెడితే పౌలు భక్తులు ఏం చెప్తున్నాడంటే ప్రభునందు స్థిరులై ఉండండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంచె దినాల్లో ఈ మాట మనకు చాలా అవసరం అని గుర్తించండి. ఎందుచేతనగా మత్తయి సువార్తలో ఈ విధంగా ఒకరోజు శిష్యులు యేసు ప్రభు వారిని అడిగారు, అయ్యా నీ రాకడికి నీ యుగ సమాప్తికి సూచనలేంటి అని అడిగినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు వారు ఇలా మాట్లాడారు 9వ వచనంలో, అప్పుడు జనులు మిమ్మను శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నానాము నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుని ద్వేషించును, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. ప్రిలారి ఈ మాట గమనించండి. చాలామంది స్థిరత్వాన్ని కోల్పోయి భక్తి జీవితాన్ని కోల్పోయి ఆత్మీయతను కోల్పోయి ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి అస్థిరులయ్యే ప్రమాదం ఉంది. అందుచేత పౌలు భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు, మీరు ప్రభునందు స్థిరులై ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మాట మనకు ఎందుకు అవసరం అంటున్నానంటే, ఈ లాక్డౌన్ కాలంలో మందిరాలు మూసివేయబడ్డాయి, ఆరాధనలు ఎక్కడ మరి మందిరంలో జరగడం లేదు, చాలామంది ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. అందుకే అంతం వరకు స్థిరంగా ఉండమని, అంతం వరకు సహించేవాడే రక్షించబడతాడని యేసు ప్రభు చెప్పారు. జాగ్రత్త, చాలామంది ఇప్పటికే అస్థిరులు అయిపోయారు, చాలామంది ఇప్పటికే లోకంలో కలిసిపోయారు, చాలామంది వాక్యం అనే ఆలోచన కానీ ప్రార్థన అనే ఆలోచన కానీ చాలామందికి లేదు. అందుచేతే పౌలు గారు అంటున్నాడు, మీరు ప్రభునందు స్థిరులై ఉండండి. ఎందుకంటే ఆ స్థిరత్వం లేకపోతే సాతాను చాలా సులువుగా మోసగిస్తాడు. దేవుడు ఆదామవులను ఏదైనా వనంలో ఉంచినప్పుడు
वारो विधा चपार इधर यह तोटो उल तीन का मंच चडलचे आ वृक्ष फल तीन चपाड़ आटोवे आदम स्थिर उन्ना अव बलहन घट देवड़े वेलोदना चट दी आूस्तू उ अपवादी सर्परूप उन्ना अवन पलक अवन मोसम चसा इपड़ वालेन तोटो वाल स्थित्वा को देवड़ चप्पन माट आज्ञ अति क्रमित वाल पापम चारणचेत यदेन तोटो वो नैटेबार अंदेतने अच दिना प्रभु नई प्रार्थन स्थि वाक्यानुसार जीवित स्थित्व कल की ऊगे रेलला अटूट ऊगीसलाते मन मोसपो प्रमाद अंदेतने पौल भक्त चुप्तना ना प्रिय सहोदर प्रभु नीरुंक मिम्मेल स्थिरपरचा सावकड़ अदाट मिम्मेल स्थिरपरचा वाक्यम अदाट मिम्मेल स्थिरपरचा सहवास लेकर स्थि मन पात निबंधन कल्ला चूस्ते अब्रहाम देवुनि नम्मेनु अदि अतनु नीतिगा एंचबडेनु चूडंडि आ रोजुना पास्टर गारु लेरु आ रोजुना वाक्यं चेप्पे वाळ्ळु बोधिंचे वाळ्ळु लेरु आ रोजुना धर्मशास्त्र ग्रंथं लेदु अयिना देवुडु माट्लाडिन ओक माटकि अब्रहामु स्थिरपडिपोयाडंते करुवैना कष्टमैना बंधुलनु विडिचिपेट्टाडु సొంత దేశాన్ని విడిచిపెట్టాడు సొంత తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెనుదిరిగి చూడలేదు అదే స్థిరత్వం అంటే నోవాహు దేవునితో నడిచెను ఎంతో మంది బలత్కారులైపోయిన మనుషులు ఉన్నారు భూమి మీద అందరూ చెడు మార్గాలు అనుసరిస్తూ వారి ప్రవర్తనంతా చెరిపేసుకున్న నోవాహు మాత్రం స్థిరుడై దేవునితో నడిచెను హానోకు కూడా 365 సంవత్సరాలు దేవునితో నడిచెను అబ్బా ఎంత స్థిరత్వం బోధించేవారు లేకపోయినా బలపరిచేవారు లేకపోయినా హెచ్చరించేవారు లేకపోయినా వారు ప్రభునందు స్థిరంగా ఉన్నారు కనుకనే హానోకు దేవునితో నడిచిపోయెను అలాగే నోవాహు ఆ గొప్ప జలప్రళయంలో నుండి రక్షించబడెను అలాగే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా హెచ్చించబడెను ఈ భయంకరమైన సమయంలో మనం ఉన్నాం ఎవరు మనం స్థిరపరచరు ప్రభునందు మనమే స్థిరులుగా ఉంటే మనం ఈ పరిస్థితుల నుంచి తప్పించుకొని క్షేమంగా ఉండగలం లేదా ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుని రాజ్యమైన మనం సంపాదించుకోగలం అందుచేత మోసపోకండి అపవాది ఇంక ప్రార్థనలు ఎందుకు ఆరాధనలు ఎలాగా లేవు కదా ఆదివారం కూడా పని చేసుకుంటే డబ్బులు వస్తాయని మబ్బి పెడతాడేమో కానీ మీరు ఆరాధనకి గత కాలంలో ఏ సమయమైతే ఇచ్చారో అదే సమయాన్ని ఆదివారం ప్రభువుకి ఇవ్వడానికి మీరు ఇష్టపడండి యూట్యూబ్ ద్వారా మరి దేవుని వాక్యం మీకు అందించబడతా ఉంది ఆ వాక్యాన్ని వినండి సరిచేసుకోవాల్సినవి ఏమిటో ఒప్పుకోవాల్సినవి ఏమిటో దిద్దుకోవాల్సినవి ఏమిటో నేర్చుకోవాల్సినవి ఏమిటో నేర్చుకుని ప్రభునందు స్థిరులై ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకనగా అంతం వరకు సహించువాడే రక్షించబడును అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఇక మరొక మాట కూడా మనం చూద్దాం అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాయబడింది ప్రభునందు ఏక మనసు గలవారయుండుడి మొట్టమొదటి మాట ప్రభునందు స్థిరులై ఉండండి అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నారు ఇక రెండో మాట ప్రభునందు ఏక మనసు కలిగి ఉండండి అన్నాడు నిజమే ఈ రోజు దేవుని బిడ్డలందరికీ ఏక మనసు కావాలి ఈ ఏక మనసు ఎప్పుడు వస్తుంది అంటే అందరూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడే ఏక మనసు వస్తుంది ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి ఆయన
చనిపోయిన తర్వాత పునరుద్ధానుడై లేచారు. సంఘమంతా మేడగదిలో కూర్చున్నారు. దాదాపు 120 మంది అక్కడ కూడుకున్నారు. ఆ 120 మంది కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారట. అలా ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ అగ్ని జ్వాలల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు దేవుని యొక్క వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో ప్రభుని స్తుతించడం ప్రారంభించారు. ఏక మనసు ఎక్కడుందో అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు ప్రియులరా. అదేవిధంగా ఐక్యత ఏక మనసు ఎక్కడుందో 133వ కీర్తన ప్రకారంగా ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఏక మనసు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ఏక మనసు ఎక్కడుంటే అక్కడ మరి ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉంటాయి. కాబట్టి పేతురు కూడా ఒకసారి మరి సరసాల్లో బంధించబడినప్పుడు సంఘమంతా ఏక మనసు కలిగి అత్యాశక్తితో ప్రార్థన చేస్తే మరి దేవుని దూత వచ్చి పేతురును విడిపించి మరి బయటకు తీసుకొచ్చినట్టుగా కూడా మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చూడగలం. అంటే ఏక మనసు ఎక్కడుందో అక్కడ విడుదల కార్యాలు జరుగుతాయి. ఎంత అద్భుతం! ఏక మనసు ద్వారా కలిగే కార్యాలు గమనించండి. ఏక మనసు ఉన్న చోట పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ఏక మనసు ఉన్న చోట ఆశీర్వాదమును శాశ్వత జీవం అక్కడ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మూడవదిగా ఏక మనసు ఎక్కడుంటే అక్కడ ఎలాంటి బంధకాలైనా సరే విడిపోతాయి. ఈ లాక్డౌన్ కాలంలో సంఘాలన్నీ ఏకమవ్వాలి, దేవుని బిడ్డలందరూ ఏకమవ్వాలి, ఏకమై ఎక్కడ కూడుకోవాలి మనం అని కాదు, కానీ అందరిది ఒకే మనసై దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే ఏక మనసుతో సంఘాలన్నీ సేవకులందరూ కలిసి ప్రార్థన చేస్తారో దేనికోసం ప్రార్థన చేయాలి? కరోనా ఆగిపోవాలని కాదు. దేవుడు కరోనాను ఒకవేళ పంపించిన దేవుడే, ఆపు చేయగల శక్తిమంతుడు. కానీ మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే ఇంకా రక్షణ లేకుండా అనేకులు చనిపోతున్నారు, ఇంకా రక్షణ పొందవలసిన వారు చాలామంది ఉన్నారు ప్రభువా అని ఏక మనసుతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ఇంట్లో, మన వీధిలో, మన గ్రామంలో, మన దేశంలో, ప్రపంచ యావత్తు రక్షణ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఏక మనసు ఎందుకోసం అంటే రక్షణ కార్యం కోసం. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనగా దేవుడు అన్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట మీరు వెతకండి. నా నీతి కోసం, నా రాజ్యం కోసం, రక్షణ కోసం ప్రార్థన చేస్తే ఆ తర్వాత మీరు అడిగినవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. కరోనా ఆగిపోవడం దేవునికి అసాధ్యమేం కాదు, కానీ మనము ఏక మనసుతో ఇంకా రక్షణ పొందని వారు అనేకులు ఉన్నారు ప్రభువా, వారందరినీ రక్షించండి అని మనం ప్రార్థన చేసి వారందరినీ దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిస్తే ఖచ్చితంగా దేవుడు రక్షణతో పాటు ఈ వైరస్ను కూడా అంతమొందించి ప్రజలకు క్షేమాన్ని దేవుడు దయచేయగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే ప్రభువునందు ఏక మనసు. చాలామంది తాగడానికి ఏక మనసు కలిగి ఉంటారు, జోదమాడడానికి ఏక మనసు కలిగి ఉంటారు, ఎవరి మీదైనా గొడవకు వెళ్ళడానికి ఏక మనసు కలిగి ఉంటారు, ఇంకొంతమంది సంఘాల్లో అలాగే కొన్ని దైవ కార్యాలు జరిగేటప్పుడు వాటిని అడ్డుగించడానికి ఏక మనసు కలిగి ఉంటారు. దానివల్ల ఫలితమే ఉండదు, అది సాతాను మనసు అంతే. కానీ ప్రభువునందు ఏక మనసు, ప్రభువును బట్టి ఏక మనసు కలిగి అందరూ ఉంటే ప్రభు యొక్క విడుదల కార్యాలు చూడగలం, ఆశీర్వాదాలు చూడగలం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అభిషేకాన్ని కూడా మనము చూడగలం ప్రియులారా. అదేవిధంగా మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 వచనంలో కూడా పౌలు గారు ఇలా చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి. అబ్బా, ఈ మాట ఎంత అద్భుతంగా ఉంది! ప్రభునందు ఆనందించండి. ఎవరిని బట్టట? ప్రభువును బట్టి ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. నిజమే, ప్రభువుని పరిపూర్ణంగా ఎరగనివాడు,
పరిపూర్ణ ప్రభునందు లేనివాడు భయపడతాడు కలవరపడతాడు కానీ ప్రభునందు ఉన్నవాడు ఏమంటాడు అంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు ఈ మాట పౌలు భక్తుడే మాట్లాడుతున్నాడు ఆయన ప్రభునందు ఉన్నాడు గనుక బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు ఆయన ప్రభునందు ఉన్నాడు గనుక ఈ విధంగా చెప్తున్నాడు ఏమని కరువైన ఖడ్గమైన శ్రమైన బాధైన వస్త్రహీనతైన మరేదైనా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపలేవు అన్నాడు ఎంత అద్భుతమైన మాట ఆయన ప్రభునందు ఉన్నాడు అందుకని కరువు వచ్చినా ఖడ్గం వచ్చినా వస్త్రహీనత వచ్చినా బాధ వచ్చినా శ్రమ వచ్చినా నన్ను ఎడబాపలేవు అంటూ ఉన్నాడు ప్రభునందు ఆనందించడం కరువు వచ్చినా ఆనందమే కష్టం వచ్చినా ఆనందమే వస్త్రహీనత అయినా ఆనందమే ప్రభునందు ఉన్నటువంటి అబ్బకుక్కు అంటున్నాడు ఏమని తెలుసా అంజూరు చెట్లు పూయుకున్నాను ద్రాక్ష చెట్లు ఫలించుకున్నాను సాలలో పశువులు లేకపోయినను చేనులో ఉన్నటువంటి పంట చేతికి రాకపోయినను నా ప్రభు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను ఆనందిస్తానన్నాడు అబ్బకుక్కు ప్రభునందు ఉన్నాడు కనుక చేనులో పైరు చేతికి రాకపోయినా సాల్లో పశువులు లేకపోయినా దొడ్డిలో గొర్రెలు లేకపోయినా అంజూరు చెట్లు పూయకున్నా ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా వాటన్నిటికంటే ఉన్నతమైన సంతోషం ఏంటంటే ప్రభునందు ఉన్న సంతోషం కాబట్టి ఈ కరువులో అలాగే ఒక పక్కన భయంకరమైనటువంటి మరణ వార్తలు వినబడుతున్న ఈ సమయంలో మీరు కలవరపడుతున్నారంటే పరిపూర్ణంగా ప్రభునందు లేరేమో ప్రభునందు ఉంటే ఏ పరిస్థితుల్లోనైనా మనం ఆనందించగలం గమనించండి ఒకే రోజు 10 మంది బిడ్డలు చనిపోయారు యోగ జీవితంలో ఆ రోజే తన మందలన్నీ శత్రువులు తోలుకుపోయారు ఆ రోజే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి మరి ఆ పంట అంతా కాలిపోయింది ఆ సమయంలో యోబు శరీరం కూడా కురుపులతో మొత్తపడింది అప్పుడు యోబు అన్న మాట ఏంటో తెలుసా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే మహిమ కలుగును గాక నా తల్లి గర్భం నుంచి నేనేమి తీసుకురాలేదు మళ్ళీ నేనేమి పట్టుకుని పోను ఏది ఏమైనా ఆయనకే మహిమ కలుగును గాక అన్నాడు ఇది ఎలా సాధ్యం అంటే ప్రభునందు ఉండుట వలనే సాధ్యం అందుచేత ప్రభునందు స్థిరులై ఉండండి ప్రభునందు ఏకమనస్కులై ఉండండి ప్రభునందే ఆనందించండి మరలా చెప్పుదును ప్రభునందే ఆనందించండి ఈ ఖాళీ సమయాల్లో చాలామంది జల్దీ ఫైలు ఆడుకునేవాళ్ళు ఉన్నారు చాలామంది అష్టాశమ్మాలతో కాలం గడుపుతున్నారు చాలామంది టీవీల ముందు కూర్చుని గంటలు గంటలు తరబడి టీవీలు చూసేవాళ్ళు ఉన్నారు అయితే అవేవి మీకు సంతోషాన్ని నెమ్మదిని స్థిరత్వాన్ని ప్రసాదించలేవు మీరు ప్రభునందు ఉంటే స్థిరంగా ఉండగలరు మీరు ప్రభునందు ఉంటే ఏకమనస్సుతో ఉండగలరు మీరు ప్రభునందు ఉంటే ఒకవేళ శరీరానికి కరువు ఆకలి లోటు ఇబ్బంది ఉన్నా ఆత్మ ఆనందించి పరవశించగలదు అందుకని మీరు లోకమునందు ఉన్నారా మనుషులనందు ఉన్నారా ప్రభునందు ఉన్నారా ఒక ప్రశ్న వేసుకోండి ఈ లాక్డౌన్ కాలంలో నేను ఎవరితో ఉన్నాను లోకంతో ఉన్నానా ఎక్కువ సమయం మనుషులతో గడుపుతున్నానా లేక ప్రభునందు ప్రభుతో గడుపుతున్నానా అని మీరు ఆలోచించుకుంటే మీ మనస్సాక్షిని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది అందుచేత ఒకవేళ ఇంతవరకు ప్రభుకు దూరంగా ఉన్నారేమో ప్రభు లేకుండా ఒకవేళ మీరు కాలాన్ని గడుపుతున్నారేమో కాబట్టి ఇప్పుడైనా ప్రభునందు ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు ఆయన మీ హృదయంలో ఆనందాన్ని అనుగ్రహిస్తాడు మీ కుటుంబంలో ఆయన ఏక మనస్సును దయచేస్తాడు ఈ మాటలు ప్రభు మీ వినుకుడిలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మీరున్న స్థలంలో అలాగే మోకాళ్ళ మీదకి రండి ఒక్క 2-3 నిమిషాలు కళ్ళు మూసుకుని మోకరించి నాతో పాటు ఈ ప్రార్థన చేయండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృప కలిగిన మా దేవ ఇంతవరకు మేము
ఎవరినందున్నామో ఒక ప్రశ్న వేసుకోవడానికి మీరు మమ్మల్ని సంధించారు నాయన. ఎందుకంటే చాలా మంది లోకమునందే ఉన్నారు, చాలా మంది మనుషులతోనే ఉన్నారు, చాలా మంది వ్యర్థమైన ఆటలతోనే ఉన్నారు. అలాగే నాయన కొంతమంది ఏవేవో ఏవేవో ఉపయోగం లేని కార్యకలాపాలతో సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ పౌలు భక్తుడు చెప్పినట్టు మీరు ప్రభువునందు స్థిరలై ఉండండి. ఎందుకంటే ఈ అంచె దినాల్లో చాలా మంది ప్రేమలు చల్లారిపోతాయి, ప్రార్థనలు చల్లారిపోతాయి, ఆత్మీయత చల్లారిపోతాయి. దొంగ దోచుకునేవాడు అపవాది సిద్ధంగా ఉన్నాడు. అందుచేత స్థిరత్వాన్ని కోల్పోతారు చాలా మంది. అవ్వమ్మ స్థిరత్వాన్ని కోల్పోయింది, ఏదైనా తోటలోంచి వారిద్దరు నెట్టివేయబడ్డారు. కాబట్టి నాయన మేము ప్రభునందు స్థిరులై ఉండడానికి మాకు సహాయం చేయండి. అలాగే ప్రభునందు ఏక మనసుతో ఉండమన్నాం. ఏక మనసు ఎక్కడుందో అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఆ 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏక మనసుతో ప్రార్థించినప్పుడు ఆత్మ దిగొచ్చింది. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదం శాశ్వత జీవం అక్కడ ఉంటుందని చెప్పావు నాయన. ఏక మనసు లేకనేమో మాకు ఆత్మ నడిపింపు లేదు, ఏక మనసు లేకేమో ఆశీర్వాదం జీవం లేదు నాయన. ఏక మనసుగా సంఘం అంతా పేతురు కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవదత్ దిగొచ్చి పేతురు బంధకాలు విడిపించింది కదా ప్రభు. ఏక మనసు లేకనేమో ఇంకనూ మా బంధకాల నుంచి మేము విడుదల పొందలేకపోతున్నాం నాయన. కాబట్టి నాయన మేము ఏక మనసు గలవారమై ప్రతి బంధకం నుంచి విడుదల పొందడానికి అయ్యా మాలో ఏకాత్మ ఏక మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాగే ప్రభువునందు ఆనందించమని. నిజమే, ప్రభువునందు లేకపోతే అన్ని విషయాలకి దుఃఖమే, అన్ని విషయాలను బట్టి బాధే, అన్ని జరుగుతున్న పరిణామాలను బట్టి కృంగిదలే. కానీ నీయందున్న వారు, చేనులో పశువు లేకపోయినా, దొడ్డులో గొర్రె లేకపోయినా, అంజూరు చెట్లు పూయకపోయినా, పంట చేతికి రాకపోయినా, నేను ప్రభువునందు ఆయన నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఆనందిస్తాను అన్నాడు. పౌలు భక్తుడు అన్నాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. కరువైనా కట్కమైనా వస్త్రహీనత అయినా అదేదైనా ఆయన ప్రేమలోంచి నన్ను ఎడబాపదు. ఎందుకంటే ఆయన అందు నేను ఆనందాన్ని కలిగి ఉన్నాను, ఆయనలో ఆనందిస్తున్నాను నేను అని చెప్పగలిగినట్టు ప్రభువా విత్తబడిన మాటలు నీ ప్రియబిడ్డలందరికీ మేలుకరంగా ఉంచండి. ప్రభునందు స్థిరులై ఉండడానికి, ప్రభునందు ఏక మనసుతో ఉండడానికి, ప్రభునందు ఆనందించడానికి నీ బిడ్డలమైన మా అందరికీ కృపదాయి చేయమని. ఎవరైనా ఒకవేళ బలహీనలై ఉంటే, ఎవరైనా ఒకవేళ కుటుంబంలో ఏదైనా సమస్యతో ఉంటే అయ్యా నువ్వు తప్ప మాకు దిక్కు ఎవరున్నారు నాయన, నీవే సరిచేయండి, నీవే స్వస్థపరచండి, నీవే బాగు చేయండి, నీవే మేలు అనుగ్రహించమని యేసునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యుని సహవాసం సదా మనకు తోడై ఉండి లోకంలో పరిశుద్ధులు నడిపించినట్టు మనలను పరిశుద్ధతలు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.